క్రీస్తునందు ప్రేమైన సంఘమా, ప్రభు నామమున మీ అందరికీ శుభములను తెలియచేస్తూ మట్టల ఆదివారం పండుగ దినమున దేవుని ఆరాధించడానికి దేవుడు కృప ఇచ్చినందుకు దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. అననుకూల పరిస్థితిలో కరోనా అనబడినటువంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి భారతదేశ ప్రజలు, ముఖ్యంగా మన ప్రధానమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలను బట్టి ఎవరూ కూడా దేవాలయంలోనికి వచ్చి ఆరాధన చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటుండగా ఈరోజు మీ అందరికీ ప్రత్యేకమైన మనవి ఏంటంటే, ఎవరి ఇంటిలో వారే ఉదయం 9 గంటలకు మోకాళ్ళ మీద ఉండి భారతదేశమంతటి కొరకును సర్వ ప్రపంచంలో ఉన్న ప్రజలందరి రక్షణార్థమై కరోనా పడినటువంటి వ్యాధి నుండి దేవుడు విడిపించులాగున ప్రతి ఒక్కరము ప్రార్థన చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. కనుక ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మట్టల ఆదివారం దేవుని నామాన్ని కనపరచడానికి ఈ స్థలంలో కూడుకొని ఉండగా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని దేవుని యందు బలపడినటువంటి వారమై దేవుని నామాన్ని గణపరచవలసిందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదివి వినిపిస్తాను. సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండిది. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యేసు ప్రభువుల వారు యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉండగా, ఎందుకు యెరూషలేములోనికి యేసు ప్రభు ప్రవేశిస్తున్నాడు, దేని కొరకు యేసయ్య యెరూషలేము యొక్క పురప్రవేశం చేస్తున్నాడో వాక్య విభాగంలో ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. 4 విషయాలు ఈ దినమున నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. యెరూషలేము పురప్రవేశం చేయడానికి జయోత్సవముతో యెరూషలేములో ప్రవేశించడానికి ఏకైక కారణం ఏంటి అని ఆయన అంటున్నాడు, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేని కొరకు మన దగ్గరికి యేసు ప్రభు వస్తున్నాడు, ఏమి అందించడానికి, ఏ ఆశీర్వాదం మనకి ఇవ్వడానికి యెరూషలేములోకి వస్తున్నాడో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్య విభాగంలో మొట్టమొదటి భాగం సమాధాన రాజైన క్రీస్తు ద్వారా సంతోషము. సమాధాన రాజైన క్రీస్తు ద్వారా సంతోషము అనేటటువంటి వాక్యాన్ని ప్రకటించడానికి, అనేకులకు సంతోషాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు దీనుడై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు. విడలా గమనించండి, ఒకవేళ జేబు కావాలి అని అంటే యేసు ప్రభు గుర్రం మీద రావాలి, గుర్రం మీద సవాలు చేస్తూ రావాలి, కానీ ఎందుకు గాడిదను, గాడిద పిల్లను ఎక్కి మన దగ్గరికి వస్తున్నారంటే, గాడిద అంటే లెక్కలేనిది, గాడిద అంటే ఎన్నిక లేనిది, గాడిద అంటే త్రోసివేయబడినటువంటిది, దానిని ఎక్కి యేసు ప్రభు యెరూషలేములోకి వస్తున్నారంటే తగ్గింపు స్వభావంతో వచ్చి మనకు ఆనంద సంతోషాలను ఇవ్వడానికి చూస్తున్నారు. కీర్తన గ్రంథంలో 37వ దావీదు కీర్తన 4వ వచనంలో ఈ విధంగా చెప్పబడతా ఉంది. 37వ దావీదు కీర్తన 4వ వచనం, యెహోవాని బట్టి సంతోషించము. ఎవరిని బట్టి సంతోషించాలి? ఆ డబ్బుని బట్టియా, హోదాని బట్టియా, వెండి బంగారములను బట్టియా, లోకంలో ఉన్న ఘనతను బట్టి ఆనందించాలంటే లోక ఆనందం
చెప్తుంది, యెహోవాను బట్టి సంతోషించము. ఎవరిని బట్టి సంతోషించాలి? ఎవరి దగ్గర మనకు సంతోషం దొరుకుతుందంటే, ప్రభువైన యేసు క్రీస్తు దగ్గర మోకరించిన వారమై దీనులంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగజేస్తాడు. నేను ఒక దినమున కోదాడలో పరిచర్య చేస్తున్నాను. నాకు తెలిసిన వ్యక్తి ప్రసాద్ అని, వారు దేవుని పిలుపుని అందుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. వారు నిర్మించుకున్న గృహంలో భార్య కుమారుడు ఉంటున్నారు. యవన ప్రాయంలో ఉన్నాడు. ఒక దినమున ఆదివారం దేవాలయంలో ఆరాధన జరుగుతుంది. యవనస్థుడైనటువంటి ఆ కుర్రాడు దేవుని ఆలయంలోనికి వెళ్ళి దేవుని అందు ఆనందించాలి. కానీ తల్లికి ఏదో ఒక చిన్న మాట చెప్పి మోటార్ సైకిల్ తీసుకొని తన స్నేహితుని మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టుకొని ఖమ్మం పట్టణానికి బయలుదేరాడు. కొండపల్లి దాటారు. ఆయన దాటిన మరుక్షణం ఒక లారీని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళాలని వెళుతుండగా ఎదురుగా కారు వచ్చేసింది. ఆ కారు ఈ పిల్లవాడిని మోటార్ సైకిల్ కొట్టింది. మోటార్ సైకిల్ మీద ఉన్న ఇద్దరు యవనస్తులు క్రింద పడిపోయి చనిపోయారు. ఆ తల్లి తన కుమారుడి కొరకై ఖమ్మం వెళ్ళి సంతోషంగా తిరిగి వస్తారనుకున్నది, కానీ కుమారుడు తన జీవితానికి దుఃఖాన్ని మిగిల్చాడు. ఈరోజు లోకంలో ఎవరి దగ్గర నుండైనా ఆనంద సంతోషం మనకు కలగాలి అంటే అది జరగని పని. కారణం ఏంటంటే, దేవుని పాదాల దగ్గర కూర్చోవలసినటువంటి యవనస్తులు దేవుని వదిలిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఇంకొక మాట చెప్తాను. రెండవ విషయము, సమాధాన రాసైన క్రీస్తు ద్వారా నీతి న్యాయము. ఎవరు యేసు ప్రభు అంటే సమాధాన కర్తయగు అధిపతి. ఆయన ద్వారానే నీతి న్యాయములు జరిగించబడుతుంటవి. ఏంటి నీతి అంటే, మనం జ్ఞాపకం చేసుకుంటాం, తెలుగు మాట్లాడుతూ ఉంటాం కానీ కొన్ని మాటలకు మనకు అర్థం తెలీదు. ఏంటి నీతి అంటే, ఒకరోజు యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తీసం తీసుకోవడానికి బయలుదేరాడు. యోర్దాను నదిలో బాప్తీసం ఇచ్చే యోహాను ఉన్నాడు. యోహాను అంటున్నాడు, యేసు ప్రభు ద్వారా బాప్తీసం తీసుకోవాలని నీళ్ళలో పరుగో పరుగున పరిగెత్తాడు. కానీ యేసు ప్రభు ఏమంటే, యోహాను దేవుని నీతి యావత్తు జరిగినట్లుగా నీవే నాకు బాప్తీసం ఇవ్వాలి, కానీ నేను నీకు బాప్తీసమును ఇవ్వను. అంటే దేవుని చిత్తానుసారం జీవించడమే అది నీతి. మూడవదిగా వాక్యం చెబుతా ఉంది, దేవుని యొక్క రక్షణ మనకు కలగాలి అని అంటే దేవుని పాదాల దగ్గరికి రావాలి. యెరూషలేమునకు ఎందుకు యేసు ప్రభు వెళ్తున్నాడు అని అంటే, అందరికీ రక్షణను అందించడానికి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. ప్రజలకు రక్షణనివ్వడానికే యేసు ప్రభు వచ్చాడు. ఎవరైతే రక్షణ లేదో, ఎవరికైతే సంతోషం లేదో, ఎవరైతే రక్షించబడలేదో వారికి రక్షణ భాగ్యాన్ని అందించడానికి యెరూషలేములోనికి వచ్చాడు. చివరిగా ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. 1912 సంవత్సరమున ప్రపంచంలో అతి పెద్ద షిప్, టైటానిక్ షిప్ అనేది చాలా పెద్ద సైజులో తయారు చేయబడింది. ప్రపంచమంతటికి దానిని గూర్చిన వివరాలు తెలియజేసింది. ధనవంతులందరూ మొట్టమొదటిసారి ప్రయాణం చేయాలని టికెట్లు కొనుక్కున్నారు. ఒక దీన సేవకుడు కూడా భార్యాభర్తలందరూ ప్రయాణం చేయాలని టికెట్లు సంపాదించుకున్నారు. అది ప్రారంభమయ్యే టైం అయింది. అందరూ వెళ్ళిపోయారు. సేవకుడు సేవకురాలు మాత్రం ఆ టైంకు షిప్ దగ్గరికి వెళ్ళలేదు.
బయలుదేరినటువంటి టైటానిక్ షిప్ చాలా స్పీడ్ గా ఆ యొక్క పైలట్ దాన్ని నడిపించారు. మధ్యరాత్రి వేళ భయంకరమైనటువంటి మంచు కొండకు ఆ షిప్ తగిలి రెండు ప్రద్దలైపోయి 2000 మంది అందులో చనిపోయారు. అప్పుడు సేవకులు సేవకురాలు దేవుడి సన్నిధిలో మోకరించి దేవునికి కృతజ్ఞత చెల్లించారు. ఎందుకనంటే తొందరపడి పరుగో పరుగున వెళ్ళాం కానీ దేవుడు మరణం నుండి సేవకుని కుటుంబాన్ని రక్షించడానికి ఆ యొక్క షిప్ సేవకునికి అందుబాటులోనికి రాలేదు. ఈరోజు మనకు ఆనంద సంతోషం రక్షణ కావాలి అంటే యేసయ్య గాడిదను గాడిద పిల్లలు ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాడు. ఎందుకు ప్రవేశిస్తున్నారంటే చిన్న విషయం నేను మీ జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు రాగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ గాడిదను చాలా శృంగారంగా అలంకరించి దుప్పట్లు వేసి డెకరేషన్ చేసి అందంగా తయారు చేసి యేసు ప్రభువును దాని మీద కూర్చోబెట్టి దావీదు కుమారుడికి చేయమని కేకలు వేసుకుంటూ ఆయన తీసుకుని వెళ్ళారు. ఆ రోజు అయిపోయాక ఆ యొక్క గాడిద ఏమనుకుందంటే నన్నే కదా నేను సన్మానించింది అని యేసు ప్రభు లేకుండా ఆ గాడిద మరలి యెరూషలేములోనికి వెళ్ళిపోయింది. యెరూషలేములోనికి వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరు కూడా గాడిదను పట్టించుకోవట్లే, కేకలు వేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి కర్రతో దాన్ని దండించడం మొదలుపెట్టాడు. మనం అర్థం చేసుకోవాలి, యేసు లేకుండా మనకు ఎంత అలంకరణ ఉన్నా కానీ సమస్తము వ్యర్థమని దేవుని వాక్యం చెబుతా ఉంది. చివరిగా నేను విజ్ఞాపకం చేసేది ఏంటంటే యేసు యెరూషలేములోనికి ఎందుకు వెళ్ళారంటే సంతోషాన్ని ఇవ్వడానికి, నీతి న్యాయములను అందించడానికి, రక్షణ భాగ్యాన్ని అనేకులకు అందించడానికి యెరూషలేములోనికి వచ్చాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఆనంద సంతోషం లేకపోతే, రక్షణ లేకపోతే దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. వాక్యం మనకు నేర్పించేది ఏంటంటే సంతోషం ఎక్కడ ఉందని, చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమా స్వరూపుడా, మీరు యెరూషలేము పురప్రవేశం చేసి ప్రజల చేత ఆనంద సంతోషాలతో మిమ్మల్ని గణపరచడానికి ప్రజలకు మీరు కృప ఇచ్చారు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ దీవెనల చేత సంతృప్తి పరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.